ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ది పాదయాత్ర స్టార్టెడ్ బై వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రకు సంబంధించి సరైనవి అడుగుతున్నాడు. దీనిని మహాప్రస్థానం పేరుతో ప్రారంభించాడు. అండ్ ద నేమ్ ఆఫ్ మహాప్రస్థాన, ఎస్ ద టోటల్ పాదయాత్ర 1500 కిలోమీటర్, ఎస్ ఇట్ ఈస్ రైట్. అండ్ దిస్ పాదయాత్ర స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003 ఏప్రిల్ టు మే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో ఆల్ ఆర్ ద ఎవో ఆన్సర్ ఈజ్ రైట్. సో మనకి ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. రెండో క్వశ్చన్, సిన్స్ వెన్ డిడ్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ ద ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భూ పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుండి ప్రారంభించడం జరుగుతుంది? హీ వాజ్ బికమ్ ద సీఎం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004-2009. సెకండ్ టైమ్ ఆల్సో హీ వాజ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో హీ వాజ్ స్టార్టెడ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 జనవరి 26. సో మనకి 2003 అనేది అతను అప్పటికి రానే రాలేదు. 2005 జనవరి 26లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో రెండవ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటి అంటాం? ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఆల్, నో. సో అందరికీ సురక్షితమైన ద సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఆల్, నో. ద ప్రొవైడింగ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ద ఫ్లోరైడెడ్ విలేజెస్, నో. 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించడమే దీని యొక్క ఉద్దేశం అవుతుంది. మూడో క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. ఫ్రమ్ వేర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్టెడ్ హిస్ పాదయాత్ర కాల్డ్ మహాప్రస్థానము అంటున్నాం. సో మహాప్రస్థానం పేరుతో తన పాదయాత్రను ఎక్కడి నుండి ప్రారంభించడం జరిగింది అంటున్నాం. సో కొడంగల్లు, చేవెళ్ళ, కడప, రాయచోటి. వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్ ఆఫ్ చేవెళ్ళ. సో 4 క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 5, వెన్ డిడ్ రాజశేఖర్ రెడ్డి టేక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతున్నాడు? సో తన పాదయాత్ర క్రమంగా తన ముఖ్యమంత్రి పదవికి ప్రధాన కారణమవుతుంది. మహాప్రస్థానం పేరుతో ప్రారంభించింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 జనవరి 26, నో. యు వాజ్ స్టార్టెడ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 మే 14, ఎస్ ఇట్ ఈస్ స్టార్టెడ్. సో 2004 మే 14 మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2003లో ఎన్నికలు జరగలేదు, అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు. 2008 చివరి దశలో ఉన్నాడు. కాబట్టి మనకు క్లియర్గా ఆన్సర్ 2004 మే 14 హివస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 5 క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 6, ది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వాజ్ డెడికేటెడ్ టు ద నేషన్ డ్యూరింగ్ ద విచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం? 1967 ఇచ్చాడు. ఇక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం జవహర్లాల్ 1955 డిసెంబర్లో నెహ్రూ దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. ఆ సందర్భంలో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఉన్నాడు. ఇక్కడ 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడుతుంది. 1967 కాలానికి అంటే మనకు కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం కనబడుతుంది. సో దామోదరం సంజీవయ్య కాదు, నీలం సంజీవారెడ్డి కాదు, విజయవాడ గోపాలరెడ్డి కాదు, మనకు కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో అది జాతికి అంకితం చేయబడడం జరిగింది. సో 6 క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 7, వెన్ వాజ్ ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఆంధ్రప్రదేశ్ అంటాం? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి రాష్ట్రపతి పాలన ప్రకటించబడడం జరిగింది. రీజన్ కనుక గమనిస్తే జై ఆంధ్ర ఉద్యమం వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో 1973, 1974, 1975, 1976 అంటాం. 1975 ద ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎట్ నేషనల్ లెవెల్ బై ది ఇందిరాగాంధీ పీరియడ్. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1973లో ప్రారంభించబడడం జరుగుతుంది. సో 7 క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 8, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తొలి రాష్ట్రపతి పాలనకు సంబంధించి సరికాని వాక్య అంటున్నాం. ద ఫస్ట్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1973 అట్ ద టైమ్ ఆఫ్ సీఎం పివి నరసింహారావు. సో మనకు ప్రెసిడెంట్ రూల్ వాజ్ డిక్లేర్డ్ ఆన్ జనవరి 10, 1973, ఎస్ ఇట్ ఈస్ రైట్. ద ప్రెసిడెంట్ రూల్ వాజ్ లిఫ్టెడ్ ఆన్ డిసెంబర్ 10, 1973, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. టోటల్లీ 326 డేస్. ద ప్రెసిడెంట్ రూల్ వాజ్ ఇంపోజ్డ్ డ్యూరింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ జలగం వెంగళరావు, నో. సో ఎట్ ద టైమ్ ఆఫ్ పివి నరసింహారావు ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ జలగం వెంగళరావు బికమ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ వాజ్ జై ఆంధ్ర మూమెంట్, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో వాట్ ఈస్ ద ఆస్కింగ్ ద క్వశ్చన్, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. కాబట్టి 8 క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 9, అరేంజ్ ద చీఫ్ మినిస్టర్ హూ రూల్ ఆంధ్రప్రదేశ్ క్రొనోలాజికలీ అంటున్నాడు. ద క్రొనోలాజికల్గా కాలం ఆధారంగా ప్రకటించమంటున్నాడు. నీలం సంజీవారెడ్డి, జలగం వెంగళరావు, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి అంటున్నాం. నీలం సంజీవారెడ్డి ఫస్ట్, దామోదర సంజీవ సెకండ్, కాసు బ్రహ్మానందన్ థర్డ్, జలగం వెంగళరావు ఫోర్త్ అవుతున్నాడు. సో మనకు ఏసీడిబి మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, 3 కనబడుతుంది. 9 క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. ఏ మ్యాటర్ నాట్ రిలేటెడ్ టు ది ఫస్ట్ క్యాబినెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం? ఆంధ్రప్రదేశ్లో తొలి మంత్రి వర్గానికి సంబంధించని అంశము అడుగుతున్నాడు. 1, విజయవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖ, ఎస్. పట్టాభి రామారావు విద్యాశాఖ, ఎస్. దామోదరం సంజీవయ్య కార్మిక శాఖ, ఎస్. కాసు బ్రహ్మానందరెడ్డి హోంశాఖ, తప్పు. ఇక్కడ ఏమవుతుంది? 10 క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 11,
హూ క్రియేట్ ద విజన్ 2020 డాక్యుమెంట్ అంటాం. విజన్ 2020 డాక్యుమెంట్ రూపొందించిన వారు ఎవరు అంటున్నాం. ఫస్ట్ వన్ సెమల్ అండ్ డంగ్ అంటున్నాం. సెమల్ అండ్ డంగ్ అనేది జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించింది. సో ఈ స్టేట్మెంట్ మనకి తప్పు స్టేట్మెంట్ అవుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు పీరియడ్ ద మెకెన్సీ ఎస్ ఇట్ ఈస్ రైట్ టు క్రియేట్ ది విజన్ 2020 డాక్యుమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. సో మనకి గ్రామీణాభివృద్ధి శాఖ అన్నో, మెకెన్సీ రష్యా అన్నో, మెకెన్సీ బిలాంగ్స్ ది అమెరికా. సో 11th క్వశ్చన్ కి ఆన్సర్ 2 అవుతుంది. 12th క్వశ్చన్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ పార్టీషన్ బిల్ 2014 అంటున్నాం. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించి సరికానిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో దిస్ బిల్ సుశీల్ కుమార్ షిండే లోక్సభలో 18లో ప్రవేశపెట్టారు అంటున్నాము. సో 13లో ప్రవేశపెట్టినప్పటికీ అప్పుడు ఆమోదం పొందడం అనేది జరిగింది. ఇది కరెక్టే. 2 ఈ బిల్లును సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో 20న ప్రవేశపెట్టారు. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. అట్ ద టైమ్ ఆఫ్ సుశీల్ కుమార్ షిండే ఈ వాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ నెక్స్ట్. అండ్ ఈ బిల్లుపై రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2014 మార్చి 1న సంతకం చేశారు. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ ఇస్ వన్ ప్రణబ్ ముఖర్జీ. మార్చ్ 2014 డిక్లేర్డ్ హోంశాఖ అపాయింట్మెంట్ డేను పిక్ చేస్తూ జూన్ 2 ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి, సరికాని స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి మనకు 12th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. 13 వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ జన్మభూమి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ బై చంద్రబాబు నాయుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం. చంద్రబాబు ఈజ్ ద బికమ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995 ఆగస్ట్ 1. దట్ సిచ్యువేషన్ నోన్ యాజ్ ఆగస్ట్ సంక్షోభము అంటాం. చూడండి, సో మెకెన్సీ కంపెనీ అమెరికాకు సంబంధించింది. నో, మెకెన్సీ అనేది విజన్ 2020 డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన సెమల్ అండ్ డంగ్ కార్యక్రమం అవుతుంది. స్మార్ట్ విధానం కాదు, 5 కాదు. మనకు ఆన్సర్ ఏమవుతుంది, 13th క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. సో విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఫస్ట్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1962. 1962 ఎన్నికలకు సంబంధించినది ఏది అంటాం. మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నుకోబడ్డారు. ఎస్. మొదటి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు, డిప్యూటీగా కొండ. ఎస్. ఈ సమయంలో రాష్ట్ర గవర్నర్ ఎం నరేష్. ఎస్. ఉప ముఖ్యమంత్రిగా జేవి నరసింహారావు నియమించబడ్డారు. నో. సో మనకు క్లియర్గా 14th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 4 అనేది ఆన్సర్ అవుతుంది. 15 హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ హూ బ్రాట్ ది హరిజన్ ట్రైబల్ యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో హరిజన గిరిజన చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటున్నాము. సో నీలం సంజీవరెడ్డి, కాసుబ్రహ్మణ్యరెడ్డి, దామోదరం సంజీవయ్య, ఎన్టీ రామారావు. దామోదరం సంజీవయ్య వాజ్ ద యంగెస్ట్ అండ్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ బికమ్ ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకు 15th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 3 అనేది ఆన్సర్ అవుతుంది. 16 వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్వ్డ్ యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ విచ్ డిపార్ట్మెంట్ ఇన్ టంగుటూరి అంజయ్య క్యాబినెట్. టంగుటూరి అంజయ్య క్యాబినెట్ ఆల్సో కాల్డ్ జంబో క్యాబినెట్ కన్సిస్టింగ్ ఆఫ్ 72 మెంబర్స్. సో ఇన్ దిస్ క్యాబినెట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి? సో డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, సినిమాటోగ్రఫీ, హోంశాఖ, స్థానిక స్వపరిపాలన. హోమ్ సినిమాటోగ్రఫీ చంద్రబాబు నాయుడు. సో రూరల్ డెవలప్మెంట్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్ ద టైమ్ ఆఫ్ టంగుటూరి అంజయ్య పీరియడ్. సో 16th క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 17th అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్ క్రోనాలజికలీ అంటాం. క్రింద సంఘటనలను కాలానుగుణంగా అమర్చండి అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ 1959, ప్రపంచ తెలుగు మహాసభలు 1975, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 1958. సో డి ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. డి ఇస్ వేర్ ఇస్ ది ఆప్షన్? సో మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది. 17th క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 18 అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అంటాం. క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు అమర్చండి అంటాం. ఏపీఎస్ ఆర్టీసీ, స్వతంత్ర పార్టీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం, ఆంధ్రసేన అంటున్నాం. ఆంధ్రసేన క్రియేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పివి నరసింహారావు పీరియడ్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాం, ఇది లాస్ట్లో కనబడాలి. మనకేమవుతుంది ఇక్కడ క్లియర్గా, లాస్ట్లో డి ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో 18th క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 19 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. ఈవెంట్స్ ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు. ఆంధ్రసేన, రాష్ట్రపతి పాలన, శాసన మండలి, ఏపీలో మొదటి సాధారణ ఎన్నికలు. ఏపీలో మొదటి సాధారణ ఎన్నికలు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1962, శాసన మండలి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955, రాష్ట్రపతి ప్రెసిడెంట్ 1973, ఆంధ్రసేన 1972 ఆంధ్రసేన. సో మనకు క్లియర్గా గమనించండి, శాసన మండలి 1958, C2 ఉండాలి. C2 ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్లో మనకి. సో మనకు 2 అనేది ఆన్సర్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాం. ఎన్టీఆర్ మరణం, రాజశేఖర రెడ్డి మరణం, సారాపై నిషేధం, రాష్ట్ర మహిళా కమిషన్. రాష్ట్ర మహిళా కమిషన్ 1919 వస్తుంది, సారాపై నిషేధం 1993 వస్తుంది, రాజశేఖర రెడ్డి మరణం 2009 సెప్టెంబర్ 2 వస్తుంది, ఎన్టీ రామారావు 1996 జనవరి 18 అంటున్నాం. సో A3 కనబడాలి. A3 ఎక్కడ ఉంది చూడండి, మనకి 1 ఆన్సర్ అవుతుంది.